గవర్నర్ తో జరిగినటువంటి దాంట్లో ఐదు అంశాలు సానుకూల స్పందన వచ్చింది గవర్నర్ గారితో పెద్ద మనసుతో ఆమె ఆశీర్వదించి అన్ని విషయాలు చెప్పి నేను బిల్లుకు వ్యతిరేకం కాదు గవర్నమెంట్ నిర్ణయం కూడా మంచిదే మీ అందరికీ ఒక భద్రత వస్తుంది ఉద్యోగాలు దీంట్లో కలుస్తారు కలిసినప్పుడు మీకు ఈ పిఎఫ్లు ఇవి జాబ్ సెక్యూరిటీలు ఇవన్నీ ఉంటాయా లేదా తర్వాత మీకు ఎట్లా పెన్షన్ వస్తుంది ఆ తర్వాత ఏ యాక్టులో ఉంటారని నేను రాసినా అంటే మేము క్లారిఫికేషన్ మేము కూడా ఇచ్చినాం తర్వాత ప్రభుత్వం వారు కూడా పంపినా అని చెప్పాను అది రాగానే సైన్ చేసి పంపిస్తా దీని మీద నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను సహాయం చేసే తప్ప మీకు సానుభూతిగానే ఉన్నా సహకారం చేస్తానికే ఉన్నా అని వాళ్ళు చెప్పడం జరిగింది తామస్ అన్న ఇప్పుడు ఐదు అంశాలు కదా ఒక్కొక్క అంశం పేరు చెప్పండి ఏం జరిగింది మీరు అడగండి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏం చెప్తా ఉంది 1953 సంబంధించిన కేంద్ర వాటా సంబంధించిన అంశాలు ఏం చెప్పింది అది చెప్తే అది కేంద్ర ఈక్విటీ సెంట్రల్ స్టేట్ ఈక్విటీ కింద ఉంటుంది దాంట్లో ఇబ్బందులు ఉండవు అది ఆల్రెడీ రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి తెప్పించుకొని మీరు పరిశీలన చేయొచ్చు దాని మీద బిల్లుని పెంపొందించమని చెప్పినాం చూస్తా అన్నారు తర్వాత తర్వాత మిగతా అంశాల మీద కూడా మీకు సానుకూలంగా ఉంటుంది ఈ బకాయిలు ఉన్నాయి తర్వాత ఏరియర్స్ ఉన్నాయి తర్వాత పెన్షన్లు వస్తాయా అంటే ఇవాళ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది ఉండదు మేము ప్రభుత్వంలో కలిస్తే ప్రభుత్వ ఉద్యోగులతోటి అసోసియేషన్లు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ యాక్ట్ అనేది ఉండదు కాబట్టి దాంతో ఉంటే భద్రత వస్తుంది జీతాలు వస్తాయి జాబ్ సెక్యూరిటీ వస్తుంది మాకు నమ్మకం వస్తుంది అని చెప్తే ఓకే ఇవన్నీ కూడా నేను మీతో ఏకీభవిస్తున్నా డెఫినెట్గా ఈ డౌట్ అది లెటర్ రాగానే చూసి సైన్ చేస్తా అని చెప్తే కండక్టర్ లాంటి పోస్టులకి ప్రమోషన్ విధానంలో సరైన స్పష్టత లేదు కానీ అవి ఎట్లా చెప్పబోతున్నా నేను పొద్దుటి నుంచి ఇదే చెప్తా ఉన్నా ఒక స్ట్రక్చర్ ఉంటుంది గవర్నమెంట్లో రకరకాల పేర్లు ఉంటాయి ఒక డిపార్ట్మెంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది మెకానిక్లు ఉంటారు క్లీనర్లు ఉంటారు అట్లాగే గవర్నమెంట్లో ఉంటారు ఏ స్ట్రక్చర్లో ఎవరు ఏ సర్వీస్లో ఎవరైతారో ఆ స్ట్రక్చర్లో వీళ్ళని పొందుపరిస్తే ఆ బేసిక్ ఆ జీతం వస్తుంది అక్కడ డౌటే లేదు పెన్షన్ విధానం ఉంటుందా పెన్షన్ విధానం ఉంటుందా ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఉంటుందో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సేమ్ అదే ఉంటుంది పెన్షన్ విధానం ఉంటుంది ఉంటుంది సరే రోహిత్ తన అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే చలామణి ఉంటారో వారికి ఈహెచ్ఎస్ కానీ లేకుంటే పెన్షన్ విధానంలో ఏ విధం అయితే ఉంటుందో అదే ప్రిన్సిపల్ ఉంటుంది ఇప్పుడు మనకు పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన ప్రక్రియ సేమ్ అదే తరహాలో తెలంగాణలో కూడా జరగాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదే తరహాలో ఉంటుంది